కొట్టే ఏం కొడతారని ఫ్రేమ్స్ అలాగే పెదుర్తి గ్రామంలో మూడు బ్యాచ్లు ముగించుకొని నాలుగో బ్యాచ్ మన దిగించాల పట్టణానికి దగ్గర ఉన్నటువంటి కళ్ళపల్లి గ్రామం తెలంగాణ మోడల్ స్కూల్లో శిక్షణ ఇవ్వాలన్నటువంటి సంకల్పం రావడం మరి కూరగానే ఈ యొక్క స్కూల్ యజమాన్యం ప్రిన్సిపల్ అయినటువంటి నాగసూదారు గారు వారు మాకు ఇక్కడ నిర్వహించడానికి అంగీకరించడం జరిగింది. మరి ఈ స్కూల్లో 400 పిల్లలటువంటి బ్యాచ్ను ఇప్పటికీ 2 బ్యాచ్లుగానే 200 మాత్రమే నేర్పించడం జరిగింది. ఈ 400 నేర్పించాలనే సంకల్పం ఉన్న మరి పిల్లలకు ఇప్పుడు పరీక్ష సమయాలు కావడంలో పొడుగై ఉన్నటువంటి వెంకటేశ్వరుని యొక్క శుభ ఆశీస్సులతో ఈవేళ సరస్వతి తల్లి యొక్క ఒడిలో ఉన్న మీకు భగవద్గీతలోని ధ్యాన శ్లోకాలను భగవద్గీతలోని 18 ఆణిముత్యాలైనటువంటి 18 గీతా సంగ్రహంగా ఉదిగుచ్చి ఆ మాలను గత 10 తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచారంలో భాగంగా ధర్మరక్షకునిగా జగిత్యాల ప్రాంతం నుండి ఎన్నుకోబడి ప్రత్యేక శిక్షణ గావించిన ఆకుపత్తిని శ్రీనివాస్ గారి ముఖత, అలాగే గీతా సత్సంగ కార్యక్రమాల్లో అనేక 100 భగవద్గీత శిక్షణ శిబిరాల్లో గీతా సత్సంగ అధ్యక్షులు కిషన్జీ గారి అధ్వర్యంలో జరిగినటువంటి గుర్తిదల వెంకన్న గారు, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి రేగొండ నరేష్ గారికి, అలాగే నవదుర్గల్ని ఏకం చేసి నవదుర్గా సేవా సమితి ద్వారా జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని పెంపొందించి చేసినటువంటి నవదుర్గా సేవా సమితి శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక పైన ఆశీర్వదించిన పెద్దలకు, ముందు కూర్చున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి. గీత అనేదే అసలైన విద్య. మనకి మన పూర్వకాలం నుంచి కూడా ఎన్నో సబ్జెక్ట్స్ చదువుకుంటూ వచ్చాము. ఈవెన్ మనకి ఇప్పుడు రెగ్యులర్గా అకాడమిక్ సబ్జెక్ట్స్ అన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈ ఆస్పెక్ట్స్ బౌండెడ్ బుక్స్ అదే మనం నేర్చుకుంటున్నాం తప్ప అది కాకుండా నేర్చుకోవాల్సినవి జీవితంలో చాలా చాలా ఉన్నాయి. అందులో అన్నింటినీ నేర్పించగలిగిన ఒక బైబిల్ లాంటి మనకు పుస్తకమే గీత. గీత నేర్చుకుంటే మన జీవితంలో ఎలా ఉండాలి,
ఎవరితోని ఎలా ప్రవర్తించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా గౌరవించాలి, ఎలా ప్రతిస్పందించాలి, ఎలా స్నేహంగా ఉండాలి, ఎలా సహాయంగా ఉండాలి, సొసైటీని మనం ఇంకా ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మనం ఈ క్లాసెస్లో ఈ గీత శ్లోకాలలో మనం నేర్చుకోగలుగుతాం. సో ఆ ఉన్న శ్లోకాలు ఎంత కష్టంగా ఉన్నా, ప్రొనౌన్స్ చేయడానికి ఎంత ఇబ్బందిగా ఉన్నా, మీకు ఎంత టైం లేకపోయినా, ఎంత గుర్తుండదు అనుకున్నా, కనీసం రోజుకు ఒక్కసారి అయినా నేను నేర్చుకున్న ఈ శ్లోకాలన్నీ కూడా పునరుచ్చరణ చేసుకోవాలి. మనకు తెలియకుండానే ఇందులో ఎన్నో రీతులు ఉంటాయి, అవి నేర్చుకుంటూ 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 ఉంటే కొంతకాలానికి అందులో ఉన్న విలువలు అనేవి మనలోనే మనకు తెలియకుండా ఇంపాక్ట్ అయిపోయి మనం వాటిని ప్రాక్టికల్గా లైఫ్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో గీత నేర్చుకోవడంలో, గీత శ్లోకాలు నేర్చుకోవడంలో ఉన్న అంతరార్థం ఇదే, విలువలని పాటించడం మనకు నేర్పుతుంది. మనం విలువలు నేర్చుకున్నప్పుడు, దాన్ని పాటించినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని కూడా మనం సరిగ్గా తీర్చిదిద్దగలుగుతాము. అండ్ సొసైటీ ఈజ్ గుడ్, ఆటోమేటికల్లీ రెస్ట్ ఆఫ్ కమ్యూనిటీ విట్ గుడ్, అందరూ బాగుంటారు, దేశానికి కూడా చాలా మంచిది. అప్పుడు అర్జునుడి అర్జున దుర్యోధనతో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో విన్నావా? ఆ విన్నాను. ఏది లక్ష్యాన్ని భేదించు అని ఆ ధనస్సు బాణం ఇచ్చి చూడమంటే ఏమిటా అర్జున, నీకు చింత చెట్టు కనిపిస్తుందా అన్నాడు. లేదు గురుదేవ, పోనీ ఆ చింత చెట్టుకున్న కొమ్మ కనిపిస్తుందా? లేదు. కొమ్మకున్న రెమ్మ కనిపిస్తుందా? లేదు అన్నాడు. మరి ఆ రెమ్మకుంటే ఆకు కనిపిస్తుందా? లేదు. పోనీ ఎర్ర చీమ కనిపిస్తుందా? లేదు అన్నాడు. మరి ఏం చూస్తున్నావురా నువ్వు? ఏది కనిపించకూడదు, మొదటి వాడికే అన్నీ కనిపించి నీకేం కనిపించలేదంటే మా గురుదేవ ఆ ఎర్ర చీమ కుడి కన్నును మాత్రమే చూస్తున్నాను అన్నాడు. ఇది కాన్సెప్ట్. చీమ చావకుండా, కన్ను పోకుండా, ఆకు రాలకుండా బాణాన్ని వదిలితే అక్కడ తాకాలి. మా దగ్గరికి రావాలంటే బాణ ప్రయోగం చేశారు. చేస్తే ఏమైంది? చీమ చావలేదు, చీమ కన్ను పోలేదు, ఆ కూర రాలేదు. హాయిగా అక్కడికి వెళ్ళి ఒకసారి బాణం ఆ కుడిగన్ను టచ్ చేసి వచ్చింది. దీన్ని ఏమంటారు? కాన్సన్ట్రేషన్. తెలుగులో ఏమంటారు? ఏకాగ్రత. ఈ ఏకాగ్రత ఎవరికైతే ఉంటుందో, చాలామంది అనుకుంటూ ఉంటుంది వాళ్ళు ఊరికే ఆ అబ్బాయో ఆ అమ్మాయో ఫస్ట్ క్లాస్లో వస్తున్నారు, మనం రాలేకపోతున్నామని నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఎన్ని పనులైనా కూడా ఈ లోకంలో మనం సాధించవలసి ఏంటి? అది గురువులు వారి బాధ్యతగా విద్య నేర్పుతారు. ఇంట్లో అమ్మ నాన్న ఏం చేస్తారు? బాగా చదువుకోమని ప్రోత్సహిస్తారు, డబ్బులిస్తారు. చేయాల్సిన కృషి ఎవరిది? మనది. చెయ్యగలిగామా? అంతమైన యొక్క ఉద్యోగ స్థానంలో కూర్చోగలుగుతాం. దాన్ని ఎంచుకున్నటువంటి వాళ్ళు ఆ తర్వాత నేర్చుకోగానే లాభం లేదు. దాని గురించి అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి. తిరుమల తిరుమల దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తు పక్షాన నిర్వహించిన వారికి ఆ భగవంతుని ఆశిస్తూ ఉండాలి. పక్షాన వచ్చిన యొక్క మనకు విషయాన్ని చెప్పిన పెద్దలకి కూడా భగవంతుని దయ ఉండాలి. విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా ఆయన పరమాత్మ యొక్క ప్రేమ ఉండాలి. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించి 10 మందికి సూచించేటువంటి అవకాశం చేసిన యొక్క మీడియా వారికి కూడా, ప్రెస్ వారికి కూడా చక్కనైనటువంటి యొక్క ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తూ హరి ఓం.
సుధీర్ అందరూ ఒకసారి చూడండి. హరి ఓం.